త్రిబులర్ ఒరిజినల్ రింగ్ రోడ్ విషయం ఏంది అసలు అది ఎందుకు అది కూడా అట్లనేనా అది చెప్పనా ఇది అనవసరంగా దాన్ని రాజకీయం చేస్తారు త్రిబులర్ అనేది అసలు ఎట్లా పోతుంది ఎట్లా వస్తుంది మాకు తెలియదు తెలియదు అసలు ఎంఎల్ తెలియకుండా వస్తానంటారు అంటే లేమే అది సెంట్రల్ గవర్నమెంట్ అలైన్మెంట్ ఏదో వేరేలోకి ఇచ్చేసారు ఒక ఒక అసోసియేషన్కి ఇచ్చేసారు వాళ్ళు చేసుకున్నాం మనకు సంబంధం లేదు అది సో అనవసరం దీన్ని ఒక రాజకీయం చేయాలి ఎమ్మెల్యేకి ఏదో ఒకటి ఎమ్మెల్యే మీద వెయ్యాలి అంతే కానీ నిజంగా అసలు నాకు తెలియదు నేను ఆర్డీ కొడితే మాట్లాడిన ఎప్పుడు వచ్చింది ఏమైందని అడిగినా అడిగితే లేస్తారు మాకు కూడా తెలియదు సర్వే సర్వే నెంబర్ కొంత ల్యాండ్ అక్వైజేషన్ మాకు లెటర్ ఇచ్చే వరకు మాకు తెలియదు అది నిజం పబ్లిక్ చెప్తే కూడా నమ్మరు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఎమ్మెల్యే తెలియకుండా అయిందంటే నమ్మరు అసలు నిజాన్ని నమ్మరు జరుగుతుంది అక్కడ వాళ్ళు ఏం చేస్తారు ఆపోజిట్ పార్టీ ఏం చేస్తారంటే ఎమ్మెల్యే తెలిసే చేసిండు మన భూమి కావాలని చేసిండు అంత ముందు పోతే ఆయన ల్యాండ్ ఉండేది ఇది ఈయన ల్యాండ్ ఉండేది అటు పోతే మొత్తం అలా ప్లానింగ్ కూడా మార్చారు అనేది కూడా అంటే పేపర్లలో వార్తలు వచ్చాయి నిజం లేకపోతే ఎందుకు రాస్తారు ఈ ప్లానింగ్ మీకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి దాన్ని మార్పిచ్చారు ప్లానింగ్ అని కూడా ఉంటుంది అట్లా నిజం అసలు హైలీ ఇంపార్టెంట్ అది తెలుసు మళ్ళీ ఎవ్రీబడి నోస్ ఆ మాట్లాడే ప్రతిపక్షం కూడా తెలుసు కాదని ఇదే ఎంపీ కోమరెడ్డి వెంకరెడ్డి రిజల్నింగ్ రోడ్ అడ్మెంట్ మారాడు ఆయన సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ ఇచ్చినది ఎవరు అథారిటీ ఉంటారో కన్సల్ట్ అథారిటీ వాళ్ళకి ఇచ్చింది చేసింది కన్సల్ట్ అథారిటీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఆయన ఆయన మన్నే అంటాడు ఈ నేను ఉన్న ఎంపీ ఈయన రూలింగ్ సెటిల్గా ఉంటుంది బీజేపీ ఆయన చేసింది అంతే ఏదో ఒకటి చేయాలి ఏంటి అసలు దానికి సొల్యూషన్ ఏంటి ఎప్పుడు వస్తుంది చెప్పండి పోనీ అంటే వీళ్ళేమో అంటే కాన్స్టిట్యున్సీలో ఎవరి దగ్గర కనపడతారు జనరల్గా ఎమ్మెల్యేనే కనిపిస్తాడు ఇవాళ రేపు ఎట్లుందంటే సర్పంచ్ ఏదైనా సార్ లంచం తీసుకున్నా లేకపోతే ఏదన్నా చిన్నతను ఒక లంచం తీసుకున్నా కూడా అది ఎఫెక్ట్ ఎక్కడికి వస్తుంది ఎమ్మెల్యే మీదకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఇది ఏంటి దానికి ఒక సొల్యూషన్ ఒక కన్క్లూజన్ ఎప్పుడు వచ్చే అవకాశం కన్క్లూజన్ అంటే నేను చెప్తాను మేడం అది రీజనల్ రింగ్ రోడ్కి ఏమైనా రాగిరి కూడా పాపే అంశం ఎందుకంటే గతంలో రోడ్లు రాగిరి పోయినాయి మొన్న బస్సాపూర్ రిజర్వాయర్ కూడా రాగిరి మీకలే పోతుంది సో అది అక్వేషన్ ల్యాండ్ అయిపోయింది గతంలో రోడ్ ఇటు వచ్చి మళ్ళీ హైవే వచ్చింది అది అటు పోయింది బైపాస్ వచ్చిందా మళ్ళీ అట్లా రాగిరి ల్యాండ్ పోయింది ఇటు ల్యాండ్ పోయింది సో ఇట్లా ఏమైందంటే వాళ్ళకి మళ్ళీ ఇది వచ్చేవరకు ఏంటంటే అది రింగ్ ఇచ్చారు అక్కడ రింగ్ ఇచ్చేవరకు ఇంకా ఎక్కువ ల్యాండ్ పోయింది సో అందరు 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు ఉంటారు వాళ్ళ ఆన్స్టల్ ప్రాపర్టీస్ వాళ్ళకి ఉన్నాయి కూడా కావు సో దాని మీదనే బతుకు లైఫ్ అంతా దాంతోనే బతకవలసిన పరిస్థితి సో ఒక్కొక్క ప్రాపర్టీ అక్కడ యాజన్ టుడే రాగిరి ఆ సర్కిల్లో 4 క్రోర్స్ ఉంటుంది పర్ ఎకర్ సో ఎంత ఎంత పెయిన్ ఉంటుంది చెప్పు ఇది రాకపోయింది అమ్ముకోవడానికి 4 కోట్లు వచ్చింది గవర్నమెంట్ వాళ్ళు ఎంత వస్తుంది ఏమి ఇస్తారో తెలియదు ఎప్పుడు ఇస్తారు తెలియదు అది లక్షల్లో ఉంటుంది కోట్లల్లో ఉండదు వాళ్ళ వాళ్ళ పరంగా అది సో 100% బాధ ఉంటుంది కాకపోతే మనం అంటే ఇవి మరి కరెక్ట్ ఏమి అన్నారు పెయిన్ అన్నారు రేపు మీకు వ్యతిరేక పవనాలు ఆ వైపుగా వీచే అవకాశాలు ఉండవా అంటే గవర్నమెంట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ మాకు చేస్తే బాగుండు అనేది వాళ్ళకు ఉంటుంది ఎమ్మెల్యే చేస్తే బాగుండు యాక్ట్ ఉంటుంది ఉంటుంది అయితే నేను కూడా ఏం చేసిన అంటే అది మున్సిపల్ మధ్యలోకి వెళ్ళిపోతుంది సో నేను చెప్పానంటే చైర్మన్ అంత కౌన్సిల్ కూర్చొని మాట్లాడి మున్సిపల్ తీర్మానం చేయండి మున్సిపల్ తీర్మానం చేసి కాపెట్టు సీఎం కానీ కాపెట్టు కలెక్టర్ ఎవరు కన్సల్ట్ ఎవరు ఉంటే అందరికి పంపించేసి కలెక్టర్కి ఇచ్చేద్దామని చెప్పినాం అంటే మున్సిపల్ ఏకే తీర్మానం చేసినాం 5 కోర్షన్ మెంబర్ నేను కూడా మెంబర్ కాబట్టి నేను కూడా సైన్ పెట్టినాను తీర్మానం మీద సైన్ పెట్టి ఆల్రెడీ పంపిస్తాం అదృష్టం ఒకవేళ చేంజ్ చేయగలిగితే చేంజ్ చేయొచ్చు మేము కూడా మున్సిపల్ తీర్మానం కూడా చేసినాం మాకు ఇక్కడి నుంచి వద్దు ఎందుకంటే కాస్ట్లీ ల్యాండ్స్ మాకు టౌన్లో మధ్య టౌన్ మధ్యనే ఉంటుంది కాస్ట్లీ ఒకటి టౌన్ మధ్యనే అవుతుంది అయితే మా మున్సిపాలిటీని అటు సైడ్ ఇటు సైడ్ అవుతుంది అటు కూడా కొంత మున్సిపాలిటీ ఉంది విలేజ్ ఉంటుంది విలేజ్ కట్ అయినట్టు ఉంటుంది కాబట్టి వద్దు అట్లొద్దు మాకు బయట నుంచి తీసుకుపోండి అని చెప్తాం మున్సిపల్ కాకుండా బయట నుంచి తీసుకుపోండి కాదు అంటే లోపల నుంచి కానీ గవర్నమెంట్ ల్యాండ్ ఇంకెవరిదైనా ల్యాండ్ కూడా తీసుకుపోండి ఎవరైనా సరే అట్లా ఆ సర్కిల్లో మాత్రం రింగ్ పెట్టేవరకు బాగా ఎక్కువ ల్యాండ్ పోతుంది సో ఆ బాధ నాకు ఉండదు కానీ వాళ్ళ బాధతో కంపారిజన్ అయితే మీకు సంబంధించిన వాళ్ళ భూములు ఉన్నాయి అది మార్చిరు ప్లాన్ అనేది అయితే అబద్ధం అసలు మాకు తెలియనేది లేదమ్మా అది 200% అది తెలియదు అంటే ప్రాబ్లం ఎక్కడ నేను మామూలుతో మాట్లాడాను నిజంగా కూడా అది ఎట్లా వచ్చిందో అని తెలియదు ఆర్టీగతం అందరితో మరి తెలియదు అంటే సార్ తెలియదు అంటే నమ్ముతలేరు సార్ నమ్మరు నిజం మాట్లాడితే కూడా తెలియదు అనే మాట చెప్తే ఇంకా కోపం వస్తారు వాళ్ళకు ఎదుటిలో ప్రతిపక్షం చెప్పిందే నమ్ముతారు వాళ్ళు పెయిన్ఫుల్ ఉంది కాబట్టి వాళ్ళు ఉదారుస్తారు కాబట్టి ఆ కోపాన్ని ఎందుకంటే ఎదుటిలో నెట్టేస్తారు
నీకు కోపం ఉంది, నా ఆయన మీద కోపం ఉంది అనుకో, నీకు పోతుంది. ఇంకొకరి మీద నెట్టేయడం ద్వారా ఏమైందంటే ఎక్కువ డైవర్ట్ అయిపోయింది, ఆయన వల్ల అయిపోయింది, ఆయన వల్ల అయింది అనేది వచ్చి ఆ ఫోకస్ ఎక్కువ చేస్తుంది. భువనగిరి అనగానే రెండు ఇష్యూస్ అయితే మేజర్గా కనిపిస్తున్నాయి దీంట్లో. సరే, ఆటుపోట్లు, లోపల ఉండే డెప్త్ సబ్జెక్ట్, అది ఉంది రెండు. ఒకటి ఇంకొకటి, అన్ని కాన్స్టిట్యూన్స్లో ఉన్న సమస్య మీకుంది డబల్ బెడ్రూమ్ ఇళ్ళ ఇష్యూ. ఎందుకంటే ఫస్ట్ రేపు ప్రతిపక్షాలకు ఆయుధంగా కనిపించేది ఏంటిది, 3 ఎకరాల భూమి దళితులకు ఒకటి, ఈ డబల్ బెడ్రూమ్. ఫస్ట్ డబల్ బెడ్రూమ్ విషయానికి వద్దాం. ఈ డబల్ బెడ్రూమ్ విషయంలో ఈ కాన్స్టిట్యూన్స్ల ప్రజలు ఏమంటున్నారు, 3 లక్షల రూపాయలు ఇస్తామంటున్నారు. ఈ 3 లక్షల రూపాయలతోటి వాళ్ళు సంతృప్తి చెందగలుగుతారా? ఈ 3 లక్ష మీకు దళిత, ఈ దళిత బంధు కావచ్చు, లేకపోతే డబల్ బెడ్రూమ్లు ఇచ్చు కావచ్చు, ఈ దళితులకు 3 ఎకరాల భూమి కావచ్చు, ఇది మీకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తలేదా? మీరు పోయినప్పుడు మిమ్మల్ని పదే పదే అడుగుతుంటారు కదా, ఎట్లా దీన్ని సస్టైన్ చేస్తారు? అంటే భువనగిరి మున్సిపాలిటీ ఆల్రెడీ 444 డబుల్ బెడ్రూమ్లు వచ్చినాం, కట్టినాం, ఆల్రెడీ అలాట్మెంట్ చేసినాం. మీరు బైపాస్ చూడండి, రైట్ సైడ్ ఉంటారు, అలాట్ చేసినాం మొన్ననే అలాట్ చేసినాం, అలాట్ లెటర్ కూడా ఇస్తున్నాం. సో కొద్దిగా మైనర్ వర్క్స్ ఉన్నాయి కదా, అవి చేసి అలా చేస్తాం. మున్సిపాలిటీలో ఎలిజిబుల్ చేసినాం, మొత్తం ఆన్లైన్ మొత్తం డ్రా చేసి చేసినాం, డ్రా సిస్టమ్ చేసినాం, ఇచ్చేసినాం. కాకపోతే ఎలిజిబుల్ ఇంకా టోటల్ 18 మంది వచ్చారు ఎలిజిబుల్, 1800 మెంబర్స్ వచ్చారు. సో 444 ఇచ్చినాం, ఇంకా కొంతమందికి ఇవ్వాలి. అది కూడా 89 వచ్చారా? 1800 ఎలిజిబుల్ ఇల్లు ఎలిజిబుల్ వచ్చారు. సో అందులో డ్రా చేసినాం, అందరి ముందు చేసినాం. సో 444 అలాట్ చేసినాం, అవి తొందరలో కంప్లీట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇక బ్యాలెన్స్ కూడా ఎట్లా అని ఆలోచిస్తున్నాం. ఒకవేళ ముఖ్యమంత్రి కేసీఆర్ అండి వాళ్ళని ఏమైనా ల్యాండ్ ఉంటారు, 60 గజాలు 70 గజాలు ఇచ్చినా కూడా అది మనం ఎట్లా ఇంటికి 3 లక్షల రూపాయలు ఇస్తాం ముఖ్యమంత్రి గారు చెప్పారు, అది అలాట్ చేస్తే వాళ్ళకి కొంతవరకు సాల్వ్ అవుతుంది. ప్రతి ఇంటి ఆల్రెడీ 3 లక్షల రూపాయలు ఈసారి నెక్స్ట్ మంత్ కూడా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ అనౌన్స్ చేసిండు, విధి విధానాలు కూడా ఖరారు అని చెప్పి కలెక్టర్లకు ఇచ్చేసిండు. కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కూడా కాన్స్టిట్యూన్సీ 3000 ఇస్తానంటే దాన్ని ఎవరెవరు ఎలిజిబుల్ చూసి వాళ్ళకి ఇస్తాం. ఎంతమంది ఉండకు ఇక్కడ రిక్వైర్మెంట్ ఎంత ఉంది? ఎలిజిబుల్ తీయాలి, ఎంతమంది వస్తారని తీస్తే గవర్నమెంట్ పోయి తీయాలి కదా. కొంతమంది ఎవరో రియాలిటీ ఎవరు ఉన్నారు, ఎవరికి ఇల్లు లేదు, ప్లేస్ ఉన్న కాడ పెంకలున్నా కప్పుకుంటారు, గుడిసెలు ఉంటాయి, మెయిన్ హాల్లోకి ఇవ్వాలి, వాళ్ళకి ఇచ్చి బేస్మెంట్ లక్ష నీడీ పీపుల్ బేస్మెంట్ 100,000 స్లాబ్ 100,000 అన్నాడు సార్, వాళ్ళ కంప్లీషన్ 100,000 అన్నాం. అది మంచి పద్ధతి, తొందరగా అది కూడా తొందరగా అనౌన్స్ చేస్తే వాళ్ళకు ప్రజలకు చెప్పేస్తే అయిపోతుంది.